ప్రపంచమంతా ఎటు పరుగులు తీస్తుందో నీ పరుగు కూడా అలాగే ఉందా? ఇది మీకు తెలుసా, ఈ లోకంలో 3 రకాల మనుషులుంటారు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, దుర్మార్గులు. దానికి మీరేమంటారు? అసలు అలాంటిది ఉందంటారా? కొంతవరకు అది సాధ్యమే అనిపిస్తుంది. అది ఎలాగో చూద్దాం. మీరు బాగా గమనిస్తే ఒక విషయం మీకు అర్థమవుతుంది. మనలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మంచితో పాటు మరికొంత చెడును, దుర్మార్గాన్ని కూడా కనబరుస్తుంటాం. మంచి, చెడు, దుర్మార్గం, మనం ఈ 3 కలిపిన విచిత్రమైన మిశ్రమం. దీని కొలతలు మన ఇళ్ల సరిహద్దులంత స్పష్టంగా ఉండవు. అంతా కలగలిపిన విచిత్రమైన మిశ్రమంలో ఉంటుంది. మంచివాళ్ళు ఎవరు, మనలో ఉన్న మంచితనం ఎంత అన్నది మనం కొలవగలిగింది కాదు, దాన్ని కొలవలేం అని అందరికీ తెలుసు. గతంలో ఎన్నడూ లేనంతగా నేటి ప్రపంచంలో మరింత దుర్మార్గము, పాపం ఉన్నాయంటే మీరు నాతో ఏకీభవిస్తారు కదా. ఈ పోకడ నానాటికి పెరిగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దానికి జవాబు మనకు అందుబాటులో లేదు. నన్ను అడిగితే మనం ఎప్పటిలాగానే ఉన్నామని, లోకంలో పెద్దగా మార్పు రాలేదని, దుర్మార్గం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుందని, ఎప్పటికంటే ఇప్పుడు మరింత విచ్చలవిడిగా ఉందని చెప్పడానికి నేనేమాత్రం సందేహించను. అటువంటి దుర్మార్గం, పాపం ల గురించి చెప్పాలంటే, ఎదుటి వారిని చూపించాలంటే నాకంటే ఎక్కువ మందిని మీరే చూపించగలరు. ఇప్పుడు ఒకసారి ఈ లోకం పోకడను, ఆ పోకడ ఎక్కడికి దారితీస్తుందో చూడండి. ప్రస్తుతం కంటే పాత రోజులే నయమనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన పరిస్థితి నానాటికి దిగజారిపోతున్నట్లుంది. చివరికి ఏమవుతుందో తెలియదు. గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్నట్లు, నిరాశతో కూడిన పరిస్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. మంచి కోసం ఏదైనా మార్పు కలిగించడం మన వల్ల కావడం లేదు. నిజాయితీగా ఉండడమే అన్నిటికన్నా ఉత్తమం అని నా చిన్నతనంలో మా టీచర్లు మాకు ఎన్నోసార్లు గుర్తు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి బోధనలే కరువైపోయాయి. పైగా ఆ సూత్రం ఇప్పటికీ వర్తిస్తుందని నమ్మేవాళ్ళు ఎవరూ కనబడడం లేదు. సమాజంలో ఉన్న అవినీతిని ఒక్కసారి చూస్తే చాలు, అది మన హృదయ స్థితికి అద్దం పడుతుంది. మనలో మంచి అనేది ఉంటే మనం ఏదో కోల్పోయామని ఎందుకు అనిపిస్తుంది? మనలో ఏదైనా మంచి ఉందనిపించినా అది మనకు మేలు చేయగలిగినంత మంచి కాదని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మేలు చేయవాడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రిక వివరిస్తుంది. 5 మందులు కనపడుచున్నాడా, దేవుని మహిమను పొందేవారు కనబడుచున్నారు. ఈ లోకంలో ఎంత వెతికినా నీతిమంతుడు కనబడకుండా పోయాడు. ఇది నిజం కాదంటారా? మంచివాడు అంటూ ఎవ్వరూ లేరు. లోకం తీరు ఎలా ఉందో ఒకసారి చూడండి. వ్యక్తులు మరింత స్వార్థపరులుగా తయారవుతూ ఏదీ పట్టించుకోకుండా ఎవరి స్వార్థం వల్ల చూసుకుంటున్నారు. కుటుంబ పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే సమాజం గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. దుష్టత్వం నానాటికి పెరిగిపోతుంది. అలాగైతే మనకు నిరీక్షణ ఉందా అన్నదే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న. మానవులలోనూ అతని సామర్థ్యంలోనూ ఏ మాత్రము నిరీక్షణ లేదనే మరలా బైబిల్ చెబుతుంది. మనలో ఉన్న దుష్టత్వంతో పోరాడగలిగే మార్గము లేనేలేదు. అందును బట్టి యెషయా ప్రవక్త ఇచ్చిన ప్రవచనమును చూస్తే, మేమందరము అపవిత్రముల వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికిగట్టు వలయను గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకుని పోయెను అని యెషయా ప్రవక్త 64 అధ్యాయంలో ప్రకటించాడు. లోకంలో ఉన్నది మనిషిలో నుంచి, మనలో నుంచి పుట్టుకొచ్చిందే. మంచి, చెడు, దుర్మార్గం అన్నది గుర్తుందా? నీలో నాలో ఉన్న మంచితనం వల్ల ఉపయోగం లేదు. వాస్తవానికి సృష్టికర్త మనను సృష్టించిన అసలు రూపానికి అది మసకబారిన చిత్రం అనుకోవచ్చు. మన అవిధేయత, పాపంతో దానిని మనం పాడు చేసుకున్నాం. అందుకే రోమపత్రికలో ఉన్న ప్రవచనం, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నాము అని బైబిల్ చెప్తుంది. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందని ప్రకృతి నియమాలు చెబుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు విత్తిన దానినే కోస్తావు అని. ఏమి విత్తుతామో అవే కోస్తామని మనకు తెలుసు. నిజానికి మరణమే మనకు తగిన ప్రతిఫలం. ఒక విధంగా ఈ లోకంలో మనం జీవచ్చవలుగా బ్రతుకుతున్నాం. భౌతికంగా కన్ను మూసాక మనం పూర్తిగా శాశ్వతంగా మరణిస్తాం. మనం విత్తడానికి లభించే పంట అదే. మన స్థాయిని మార్చుకొని మనల్ని మనం రక్షించుకునే మార్గము లేనేలేదు. మనం మరీ ఎంతగా నశించి శపించి నిరాశజనకంగా ఉన్నామా అంటే, అవును, నిజమే, అది సత్యం, అలాగే ఉన్నాం. మంచిగా మారాలన్న ప్రతి మానవ ప్రయత్నం ఇప్పటిదాకా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అవి మనకు ఏమాత్రమూ ఉపయోగపడలేదు. కానీ ప్రియ స్నేహితుల నిరీక్షణ మాత్రం ఉంది. నిరీక్షణ ఉంది, కానీ అది మానవ ప్రమేయంలో లేదు, మానవ ప్రయత్నాల్లో లేదు, లేక మానవ నియమాలలోనో, ఆచార వ్యవహారాలలోనో లేదు. మనందరినీ సృజించిన సృష్టికర్తలోనే ఉంది ఆ నిరీక్షణ.
మన దుస్థితిని చూసి ఆయన మన కోసం కల్వరి సిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆయన కాచిన రక్తము ద్వారా, ఆయన చేసిన పాపరహిత బలియాగము ద్వారా మనలాంటి పాపులకు మోక్ష మార్గాన్ని సుగమం చేశాడు. ఆ మోక్ష మార్గాన్ని మనం కొనవలసిన అవసరం లేదు, ఎందుకంటే దాన్ని కొనడం అసాధ్యం. మన పుణ్యకార్యాలతో దాన్ని పొందనూలేము. అయితే సిలువ వేయబడిన క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించక నిత్య జీవం పొందుతారు. ఈ వాగ్దానం అన్ని దేశాలకు అందరికీ ఎలాంటి భేదము లేకుండా ప్రకటించబడుతుంది, ప్రచురించబడుతుంది. సత్యము గనుక లోకాన్ని జయించాలి, లోకాన్ని గెలవాలి అనుకుని లోకంతో బతికి లోకంతో జీవించి లోకం కొరకే ఆలోచించే ప్రతి మనుషులకు కూడా నేను ఒక మర్మాన్ని తెలియచేస్తున్నాను. ఈ లోకం నీది కాదు, నీకు సంబంధం లేదు, నీ పౌరస్థితి ఈ లోకంలో లేనే లేదు. మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకమందే మన శాశ్వత నివాసము. ఆ పౌరస్థితిని కాపాడుకోవడం మానేసి లోకానికి లొంగి లోకంలోనే బ్రతకడానికి ఎక్కువ ఇష్టపడుతున్నావేమో. మనం ఈ లోకానికి సిద్ధపడడానికి వచ్చాం. యాత్రికుని వల్ల ఈ లోకానికి మనం వచ్చాం. మన పౌరస్థితి ఇక్కడ లేదు. అందుకే ఫిలిప్పి పత్రికలో ఒక ప్రవచనం ఇలా సెలవిస్తుంది, మన పౌరస్థితి పరలోకముందున్నది. అక్కడ నుండి ప్రభువుని యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇంకా ఆలస్యం ఎందుకు మరి? మనందరినీ సృష్టించిన వాడు సర్వశక్తిమంతుడకు దేవుడైన యెహోవా మనలను తిరిగి మన అసలు స్థితికి తెచ్చేందుకు మార్గం సిద్ధం చేశాడు. మీకు ఆ మార్గంలో వెళ్ళాలనుందా? అటువైపు వెళ్ళాలంటే మనం వేయవలసిన తొలి అడుగు మనము పాపము చేశామని నమ్మటము, మనల్ని మనం రక్షించుకోలేమని గ్రహించడమే. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు కల్వరి సిలువలు మన కోసం చేసిన పాపరహిత పరిపూర్ణ బలియాగాన్ని పశ్చాత్తాప హృదయముతో కృతజ్ఞత నిండిన మనసుతో స్వీకరించాలి. ఆయన బలియాగము ద్వారా, యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఆ మోక్షరాజ్యాన్ని సంపాదించుకోవడం, మన పౌరస్థితిని కాపాడుకోవడము అసాధ్యం. కనుక ఆయన ద్వారా మన పౌరస్థితిని మనం కాపాడుకున్నాం, మోక్షరాజ్యాన్ని పొందుకున్నాం. అట్టి ధన్యత మనకు అనుగ్రహించిందిగాక. ఆమేన్.